నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అమరావతి మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదని, సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సెక్రటరీ గ్రామ సమాచారం ఇవ్వాలని, కానీ తమకు సమాచారం ఇవ్వలేదని, సరైన సమాధానం చెప్పడం లేదన్నారు। ఉన్నతాధికారులు ఇటువంటి వాటిపై దృష్టి పెట్టి తమ పంచాయతీకి న్యాయం చేయాలని కోరారు। కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అధికారులు తమ గ్రామంలో ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టాలన్నారు। కోవిడ్-19 మీద మా గ్రామంలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయి। ఈ కరోనా టెస్టులు ఇంజెక్షన్ ప్రతి ఒక్కరికి అందిస్తున్నాము। మా గ్రామం తరఫున సర్పంచ్గా ఉన్నత అధికారులు వేడుకుంటున్నాము। అంటే మెడికల్ క్యాంపులు, బీచెస్, ఎక్కడ విధులు ఉండేది కూడా చెప్పట్లేదు। ఇలా అయితే మేము ఎలా వర్క్ చేయాలి? అసలు టైంకి ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు పోతున్నాడో కూడా మాకు తెలియట్లేదు। అసలు వస్తున్నాడో పోతున్నాడో, ఎవరన్నా టీచర్స్ సంబంధించి, ఏదైనా కార్డులకు సంబంధించి ఏమైనా వస్తున్నా కూడా వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు। ఇలా అయితే మేము ఎట్లా చేయాలి? మాకు కొంచెం అధికారుల ద్వారా మాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను। అలాగే కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మా వేగుల ప్రజలకు ప్రభుత్వ అధికారులు వారానికి ఒకసారైన మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, అట్లాగే శానిటైజరు, బ్లీచింగ్స్ చేయించాలని, ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను। ఇందులో ఉన్నతాధికారులతో తప్పనిసరిగా నేను కోరుకుంటున్నాను। వేగూరు గ్రామం సర్పంచ్గా అమరావతి మాట్లాడుతున్నాను। కోవిడ్-19 మీద మా గ్రామంలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయి। ఈ కరోనా టెస్టులు, ఇంజెక్షన్ ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్ అందిస్తున్నాము। మా గ్రామం తరఫున సర్పంచ్గా ఉన్నతాధికారులు వేడుకుంటున్నాను। మెడికల్ క్యాంపులు మాట్లాడుతున్నాను। కోవిడ్-19 మీద మా గ్రామంలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయి। ఈ కరోనా టెస్టులు, ఇంజెక్షన్ ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్ మా గ్రామం తరఫున సర్పంచ్గా ఉన్నతాధికారులు వేడుకుంటున్నాను।